మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖ వేదికగా బోతోంది G20 సన్నాహక సదస్సుకు ముస్తాబవుతోంది వైజాగ్ 20 దేశాల ప్రతినిధులు హాజరవుతున్న దశలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు భారతదేశ చరిత్రను చాటే చిత్రాలతో పాటు G20 దేశాల జెండాలను అందమైన అలంకరణలు పెయింట్ చేశారు మా ప్రతినిధి రామచంద్రరావు మరిన్ని వివరాలు అందిస్తారు అంతర్జాతీయ సదస్సుకు విశాఖ నగరం సిద్ధమవుతోంది ఈ నెల 28-29 తేదీల్లో జరిగే G20 సదస్సుకు సంబంధించి ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నాయి రెండు రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్కు కలిసి రావడంతో మరింత ఉత్సాహంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఆ క్రమంలో నగరాన్ని వేర్వేరు ప్రాంతాల్లో కూడా సుందరీకరణ పనులు చేస్తున్నారు నిజానికి చూసుకుంటే G20 అలాగే గ్లోబల్ సమ్మిట్ నేపథ్యాన దాదాపు 150 కోట్లతో ఆధునీకరించాలని భావించారు వాస్తవానికి చూసుకుంటే ఈ G20 సదస్సు అనేది భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఆ దేశంలోనే చూసుకుంటే వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ఇదే నినాదంతో G20కి సంబంధించిన అంశాలను ఎక్కడికక్కడ పొందుపరుస్తున్నారు దీనికి సంబంధించి ఇందులో ఏదైతే వేర్వేరు ప్రాంతాల్లో వేస్తున్న పెయింటింగ్లో భారత జాతిని కూడా ఒక రకంగా బయటికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో జాతీయ జంతువు పులి అట్లాగే జాతీయ పక్షి నెమలితో పాటు ఇతర అంశాలను కూడా చారిత్రాత్మకమైన కట్టడాలను కూడా ఇందులో చూపిస్తున్న పరిస్థితి G20 సదస్సును ముందస్తు సదస్సు నేపథ్యాన విశాఖలో అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ముందుగానే ఏర్పాట్లు జరిగాయి అదే క్రమంలో ఇది మరింత విజయవంతంగా కొనసాగాలి ముఖ్యంగా చూసుకుంటే విదేశీ పర్యాటకులు విదేశీ నుంచి కూడా ప్రతినిధులు చాలా మంది వచ్చే అవకాశం ఉండటంతో ఆ క్రమంలో దానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మనం విశాఖలోని రైల్వే స్టేషన్ రోడ్లోనూ రైల్వే స్టేషన్ రోడ్లో ఏర్పాటు చేసిన ఇది G20కి సంబంధించిన పెయింటింగ్ ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా కనిపిస్తుంది ఇదే రకంగా నగరంలోని జాతీయ రహదారి వెంబడి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రకంగా పెయింట్లు వేయడంతో మరొక అంతర్జాతీయ సదస్సుకు విశాఖ నగరం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ప్రపంచమంతా కూడా ఒక మనం చూడవచ్చు ఒక చేతిలో ఈ రకంగా 20 దేశాలు ఉండడం ఈ 20 దేశాలు కూడా ఒక ఫ్యామిలీ మాదిరిగా ఒక ఫ్యూచర్ డెవలప్మెంట్ కి ఒక కేంద్రంగా ఉన్నట్టు ఈ చూపిస్తూ ఈ దీన్ని ఏర్పాటు చేయడం పరిస్థితుంది మొత్తానికి చూసుకుంటే ఇప్పటికే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నేపథ్యాన దాదాపు 13 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చాయి అందులో ఎక్కువ శాతం ఉత్తరాంధ్రకు మేలు జరిగే రీతిన పెట్టుబడులు రావడం అలాగే అన్నింటిలో ఎక్కువగా ఉపాధి అవకాశాలు వచ్చే అంశాలు కూడా పెట్టుబడులలో ఎంఓయూలు జరగడంతో ఈ G20 సదస్సు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అలాగే విశాఖ నగరానికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్టు అన్ని వర్గాలు భావిస్తున్నాయి నిజానికి చూసుకుంటే 3-4 తేదీల్లో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం కావడంతో అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఈ G20 సదస్సును కూడా అదే ఉత్సాహంగా విజయవంతం చేయాలన్న ఆలోచనతో పనులు చేస్తున్న వాతావరణం మనకి వైజాగ్ లో కనిపిస్తుంది కెమెరా పర్సన్ రమేష్ తో రామచంద్రరావు సాక్షి టీవీ విశాఖపట్నం